अग्निपथ रद्द चेयर डिमांड मेडचल जिला मलकाजगिरी चौरस्ता टीपीसीसी अध्यक्ष रेवंत रेड्डी आध्वर्यंलो सत्याग्रह दीक्ष निर्वहिंचारु కేంద్ర రాష్ట్రాల మొండి వైఖరి చూపుతుందని సైనికులను అవమానపరుస్తూ యువతను నిర్లక్ష్యం చేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన మన మల్కాజ్గిరి ఎంపీ మన పీసీసీ రాష్ట్ర అధ్యక్షులైన రేవంత్ అన్న గారికి అదే విధంగా నా తోటి మహిళా నాయకులకి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారాలు. ఈ రోజు అగ్నిపథ చట్టం వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని సత్యాగ్రహ దీక్షని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సత్యాగ్రహ నరేంద్ర మోడీని కేసీఆర్ ను పాతాళానికి తొక్కాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ దేశ ప్రజలు చెప్తున్నారు. మీ పిల్లలు సైనికులుగా మారి సిపాయిగా దేశాన్ని రక్షించాలనుకోవడం నేరమా? ఇయాల వాళ్ళు దేశాన్ని కాపాడాలనుకున్న వాళ్ళను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నేరగాళ్ళుగా చిత్రీకరించి నేరగాళ్ళుగా ముద్రేసి శాశ్వతంగా క్రిమినల్ కేసులు పెట్టి ఏ ప్రభుత్వ ఉద్యోగానికి పనికి రాకుండా చెర్లపల్లి జైల్లో బంధించిందంటే ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఇక్కడనే ఒక తల్లి వచ్చింది వరలక్ష్మణి, ఆమె కొడుకు ఆవేదన, ఆమె కొడుకు జైల్లో ఉంటే ఆ తల్లి దుఃఖం, కోట్లాది మంది దేశంలో ఉండే తల్లుల దుఃఖం ఆమె ద్వారా ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది.